అందరికీ నమస్కారం అండి నేను మీ విశాలాక్షి వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్ వర్షాలు మొదలయ్యామంటే చాలు కదండి మనకి చిన్న చిన్నగా జలుబు దగ్గు జ్వరాలు అలాగే బాడీ పెయిన్స్ అని మైగ్రైన్స్ అని ఒకటి ఏంటి అన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా రెడ్యూస్ చేసుకోవడానికి మనకి ఇంటిలో ఉన్న వస్తువులతోటే చక్కగా ఒక హెర్బల్ టీని ఈరోజు ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నానండి ఈ టీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ టీని చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్నా మన ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసి ఈ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను చక్కగా కడిగి పెట్టుకున్న కొన్ని తులసాకుల్ని తీసుకున్నాను అలాగే కొంచెం పుదీనాను కూడా కడిగి పెట్టుకున్నాను ఒక ఏడెనిమిది వరకు కూడా మిరియాలని తీసుకున్నాను అలాగే ఒక ఐదు వరకు లవంగాలు యాలకులు ఒక రెండు వాము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లాన్ని కూడా క్లీన్ చేసి పెట్టి రెండు ఇంచీల వరకు తీసుకున్నాను దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒకటి అలాగే పటికపాంచ ధార కొద్దిగా తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా తీసుకున్నాను ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి నాలుగు కప్పుల వరకు కూడా వాటర్ని తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయినా కొలత కొలుచుకోండి అరౌండ్ నేను ఒక లీటర్ వరకు వాటర్ ఉంటాయి తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న అల్లాన్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా మరుగుకొస్తున్న వాటర్లోన ఈ మనం దంచుకొని పెట్టుకున్నటువంటి అల్లాన్ని వేసుకోవాలి అల్లాన్ని వేసుకున్న తర్వాత అందులోకి మిరియాలను కూడా కొద్దిగా దంచుకొని వేసుకోవాలి ఇలా మిరియాలను కూడా కాస్త కొంచెం పచ్చ పచ్చగా దంచుకుంటే మనకి సరిపోతుంది మరి పౌడర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని ఈ మిరియాలను కూడా అందులోకి వేసుకోవాలి అలాగే లవంగాలను ఒక ఐదారు వరకు వేసుకోవాలి అలాగే ఒక బేలీఫ్ని కూడా వేసుకోండి దాల్చిన చెక్కను కూడా ఒక ఇంచు వరకు వేసుకోండి ఒక రెండు యాలకల్ని కాస్త కొద్దిగా దంచుకొని ఇలాగా వేసుకోండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా వాముని వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా పసుపుని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మరిగించుకోవాలి మనకి మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఒక పది నిమిషాల తర్వాత అప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి తులసి ఆకుల్ని అలాగే పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని మొత్తం అంతటిని కూడా బాగా ఒక్కసారి కలుపుకోండి ఇలా వీటన్నిటిని కూడా కాసేపు మరిగించుకున్నాక మనకి వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే థిక్నెస్ అనేది కూడా వస్తుంది అప్పుడు ఇందులోకి కొద్దిగా పటక పంచదారిని వేసుకోండి నేను ఇక్కడ పటక పంచదారిని వేసాను మీరు కావాలంటే తేనెని వేసుకోవచ్చు అలాగే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు మీకు నచ్చింది వేసుకొని రీప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా మనకి వాటర్ అనేది కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యిందో మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యి వాటిలో నుంచి రసం అంతా బాగా చూసారా అరవ అనేది కూడా చాలా బాగా వస్తుంది అలాగే థిక్నెస్ అనేది కూడా చాలా పెరుగుతుంది ఇలా వాటర్ కాస్త రెడీస్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని స్ట్రెయిన్ చేసుకుంటే మనకి హెర్బల్ టీ అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఈ హెర్బల్ టీ అనేది ఈ వర్షాకాలంలో వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి జలుబు తగ్గు రకరకాల ఫ్లూస్ నుంచి కూడా మనకి కాపాడుతుంది అలాగే మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ టీ అనేది మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఈ మాన్సూన్లో కొంచెం హెల్త్ని కాపాడుకునే విధంగా ఇలా మనకి ఇంట్లో ఉండే సామాన్లతో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా హెర్బల్ టీ అనేది రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విశాలాక్షి